సాంఖ్యక శాస్త్రం 10వ తరగతి. సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమధ్యమం సూత్రంను వ్రాయము. సంక్షిప్త విచలన పద్ధతిలో అంకమధ్యమం సూత్రం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఊహించిన తరగతి సగటు, ఎక్స్ఐ ఈక్వల్ టు తరగతి మధ్య విలువ, హెచ్ ఈజ్ ఈక్వల్ టు తరగతి అంతరం, యుఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ మరియు సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు పౌనఃపున్యాల మొత్తం.